హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా యా ఫైన్, బాగానే ఉన్నాను. నాట్ బ్యాడ్ చెప్పాలి అంటే, ఎందుకు నాట్ బ్యాడ్ అంటున్నాను అంటే, యాక్చువల్లీ మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దామనుకున్నా. ఎందుకంటే నేను ఉమెన్స్ డే టైంలో ఒక వీడియో పోస్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను. సో ఇంత టైం గ్యాప్ ఎందుకు వస్తుంది అని మీరు అనుకోవచ్చు. సో దానికి రీజన్ చెప్దామని వచ్చాను. నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి అనేసి. బేసిక్గా ఫస్ట్లో వీడియో లేట్ అయ్యేది నేను కొంచెం బిజీగా ఉండడం, వీడియో చేయడం అవ్వకపోవడం వల్ల అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే, రీసెంట్గా ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయింది, లైక్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. సో లిటరల్లీ నేను ఇంకా షాక్లో ఉన్నాను. సో మీరు ఇక్కడ వాల్ చూస్తే, ఈ వాల్ మీద యాక్చువల్లీ వాల్ పెయింట్ ఉండేది, ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా పెయింట్, ప్యాచ్ వర్క్ లాగా. సో ఏంటి అంటే, మా ఫ్రిడ్జ్ అనేది కాలిపోయింది. యాక్చువల్లీ ఇలా కాలిపోయింది అని చెప్తే అందరూ ఏమనుకుంటున్నారంటే, ఓకే ఓ ఫైర్ వచ్చిందేమో అని అనుకున్నారు. బట్ లేదు, ఫైర్ చాలా హెవీగా వచ్చిందనమాట. యాక్చువల్లీ మనం ఏదైనా చిన్న స్పార్క్ వచ్చినా కాలిపోయింది అని చెప్తాం, బంద్ చేయకపోయినా కాలిపోయింది అని చెప్తాం కదా. సో అలా కాదు, ఫుల్ ఫైర్ వచ్చేసిందనమాట. చూడండి, మనకి హౌస్ కాలిపోతుంటే ఎలా ఫైర్ వస్తుంది. సో అలా ఫ్రిడ్జ్ అనేది కాలిపోయింది. ఏమైందో తెలియదు, గ్యాస్ లీక్ అయ్యి కాలిపోయిందో లేక ఏం జరిగిందో తెలియదు, కానీ మా ఫ్రిడ్జ్ మొత్తం కాలిపోయింది. నేను మీకు ఫొటోస్ పెడతాను, చూడండి. సో మరి ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలీదు. రియల్లీ నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. నేను అంత దగ్గర నుంచి ఫైర్ చూడడం అదే ఫస్ట్ టైమ్. అంటే నేను ఆ రోజు ఒక్కదాని ఇంట్లో ఉన్నాను, ఎవ్వరూ లేరనమాట. ఆ ఫైర్ చూసి నాకు ఇంకేం చేయాలో తోచట్లేదు. దట్టు పక్కనే స్విచ్ బోర్డ్ షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే కనుక ఇంకా నేను ఈరోజు మీతో మాట్లాడడానికి ఉండేదాన్ని కాదేమో. అంత హారబుల్గా ఫైర్ వచ్చిందనమాట. బట్ షార్ట్ సర్క్యూట్ అయితే అవ్వలేదు, అది నా లక్. ఇంకా నేను బయటకు వచ్చి చూసేసరికి, నేను వేరే రూమ్లో ఉన్నాను, బయటకు వచ్చి చూసేసరికి ఇల్లంతా కూడా స్మోక్, పొగ. యాక్చువల్లీ నేను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాను, ఆ టైంలో చిన్న సౌండ్ వచ్చింది. ఓకే పవర్ పోయిందేమో అని వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే అయితే పవర్ పోయిందేమో అందుకని ఇలా జరిగిందని నేను లైట్ తీసుకొని మొబైల్ డేటాతో వైఫై కనెక్ట్ చేసుకుంటున్నాను. అయితే ఏమైంది అంటే, కొంతసేపటికి బయటకు ఎందుకో జస్ట్ అలా హాల్లోకి చూసాను ఏమైంది అని. మీటర్, మనకి మీటర్ ఉంటుంది కదా, మీటర్ నుంచి పొగ వస్తుంది. ఏంటి మీటర్ నుంచి పొగ రావడం ఏంటిరా దేవుడా అని ఇంకా బయటకు వచ్చి చూశాను. సో మీటర్ అయితే ఏమీ అవ్వలేదు. ఓకే బయట ఎక్కడో అవుతుందేమో అని బయటకు వెళ్ళి చూశాను, అక్కడ ఏమి అవ్వలేదు. ఇంకా పొగ ఎక్కడి నుంచి వస్తుందని బ్యాక్ తిరిగి చూస్తే ఇంకేంటి, హాల్ నుంచి ఫుల్ పొగ. సో అంటే ఫైర్ చాలా హెవీగా వచ్చేసిందనమాట. నేను ఇంకా చూసి ఇంకా నాకు ఏం చేయాలో తోచలేదు. ఇంకా వెంటనే వచ్చి ప్లగ్స్ అన్నీ తీసేసి ఇంకా ఎంసీబీ ఆఫ్ చేసేసి, అప్పటికే ఎంసీబీ ఆఫ్ అయిపోయింది, రిమైనింగ్ ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా ఆఫ్ చేసేసి ఇంకా వాటర్ వేసేసాను. ఏదైతే అది అయింది, ఎందుకంటే ఇది అపార్ట్మెంట్, 11 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ 11 ఫ్లోర్స్లో ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఇంట్లో 2 సిలిండర్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి. సిలిండర్ పేలింది అంటే గనక ఇంకా ఒక్కరు కూడా ఛాన్స్ లేదు. సో ఇంక అప్పటికప్పుడు వెంట వెంటనే అన్నీ ఆఫ్ చేసేసి నేను ఇంకా వాటర్ వేసేసాను. ఏమైతే అదే అయింది, నేను ఇప్పుడు ఎలాగ నా ఫైర్ ఆపాలి అని చెప్పి వాటర్ వేసేసాను. బై లక్, నిజంగా దేవుడు కాపాడనే అనుకోవాలి. షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే గనక వాటర్ వేస్తే నేను స్పాట్ అయ్యేదాన్ని ఇంకా. బట్ దేవుడు నిజంగా కాపాడారని అనుకోవాలి, ఐ థ్యాంక్ గాడ్. సో మీకు కూడా చెప్తున్నాను, ఫస్ట్ మీరు చూసుకోండి అక్కడ ఏం జరుగుతుందో, అసలు షార్ట్ సర్క్యూట్ అయిందా లేక ఏమైందో చూడండి. నేనైతే ఫస్ట్ అదే చూశాను, ఫైర్ ఎక్కడి నుంచి వస్తుందో చూశాను. ప్లగ్ నుంచి అయితే ఏమీ అవ్వలేదు, సో అందుకే నేను ప్లగ్ తీసేసాను వెంటనే, ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పి తీసేసాను. సో షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ప్లీజ్ వాటర్ అయితే వేయొద్దు, వాటర్ వేస్తే కనుక మనకి ఇంకా ఛాన్స్ ఉండదు బ్రతకడానికి కూడా. సో అందుకని నేను చెప్తున్నాను మీకు. సో నేను చేశాను, బట్ తర్వాత చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కొంచెం సీరియస్ అయ్యారు. బట్ నాకు ఆ టైంలో ఒక్కదాన్ని ఏం చేయాలో తోచలేదు. నేను ఒక్కదాన్నే ఓకే, బట్ రిమైనింగ్ ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు, కిడ్స్ ఉన్నారు, ఫ్లాట్స్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించాను. ఇంకా ఆ టైంలో
నాకు ఆ థాట్ రావడం ఏంటో నాకు తెలియదు, కానీ నిజంగా దేవుడు కాపాడారు నన్ను. నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా కాపాడారు. షార్ట్ సర్క్యూట్ అయ్యుంటే గనక మేబీ ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడలేకపోవచ్చు. సో అది రీజన్ ఆ బిజీలో ఉన్నాను. మళ్ళీ ఇల్లంతా పెయింట్స్ చేయించాము, మళ్ళీ మొత్తం కర్టెన్స్, బెడ్షీట్స్ అన్నీ మొత్తం అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని చేసేసరికి ఈ టైం అయిందనమాట. ఇవాళకి మొత్తం ఫ్రీ అప్ అయ్యాను. ప్లీజ్ జాగ్రత్త, ఇంట్లో ఒకసారి చూసుకోండి. ఆఫ్కోర్స్ నేనేమీ నెగ్లిజెన్స్గా లేను, ఎందుకు అంటే నేను వేరొక రూమ్లో క్లాస్ చెప్పుకుంటున్నాను. ఈ రూమ్లో సడన్గా అలా జరిగింది. నేను వెంటనే ఇంకా బయటకు వచ్చేసాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది ఎలా అయిపోయిందో అయిపోయింది. గ్యాస్ కాబట్టి ఫాస్ట్గా ఫైర్ క్యాచ్ చేసేసింది, లేదంటే టైం పట్టేదేమో. ఇంక అప్పటికే వచ్చి చూశాను కాబట్టి సరిపోయింది, లేదు అంటే ఇంకా నా పరిస్థితి ఏమయ్యేదో కూడా నాకు తెలియలేదు. రియల్లీ గాడ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇంకా తర్వాత బయట ఇంకా నేను గట్టిగా అరిచేసానన్నమాట ఏం జరుగుతుందో. ఇంకా మా హస్బెండ్కి కూడా కాల్ చేసి రండి అన్నా, బట్ ఈ లోపల అందరూ వచ్చేసరికి నేను ఆర్పేశాను. కానీ నిజంగా థ్యాంక్ గాడ్. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో జాగ్రత్తగా ఉండండి, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్తో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ తీసుకునేప్పుడు లైక్ మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేప్పుడు అన్నీ ఆఫ్ చేసి వెళ్ళండి, పర్వాలేదు. సిలిండర్ గ్యాస్ కూడా ఆఫ్ చేసి వెళ్ళండి. చెప్పలేం ఎప్పుడు మనకు ఎలా ఉంటుందో చెప్పలేం, కాబట్టి మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఇది నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నా, అందుకోసమనే ఇలా చెప్తున్నాను, ఇలా వీడియో చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అనేవి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ కూడా నాకు బిజీ షెడ్యూల్ ఉంది. సో అయినప్పటికీ కూడా ఐ ట్రై టు కీప్ వీడియోస్. నేను వీడియోస్ పెట్టడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తాను. చూడండి, చూసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఉమెన్స్ రోజు పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ చాలామంది అది నా రియల్ లైఫ్ అనుకుంటున్నారు. అది నా రియల్ లైఫ్ కానే కాదు. నేను చాలా నాకు చాలా మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ కానీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో నా లైఫ్లో బై గాడ్స్ గ్రేస్ అలా ఎవరూ లేరు. సో అంతా నా విషే. సో అది నా రియల్ లైఫ్ కాదు. నేనేంటంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ నా లైఫ్లో, నా రియల్ లైఫ్లో చాలామందిని అలా చూశాను. సో అందుకోసమని నాకు ఎందుకో ఉమెన్స్ డే రోజు ఆ థాట్ వచ్చింది, అందుకనే చేశాను, అంతే. ఇంకేమీ లేదు, అది నా రియల్ లైఫ్ అయితే కాదు. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ అ నెగటివ్ వే అండ్ డోంట్ థింక్ లైక్ దాట్, ఓకే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే లైక్స్ బట్టే నేను వీడియోస్ చేయగలను. ఓకే, బాయ్.